सो हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मीनाचारी क्रिएशंस वीडियो वच्चेसी प्रोटीन फुड गुरिंचि तेलुसुकुंदामु अंदरू अडुगुतुन्नारु कदा प्रोटीन फुड अंटे एंटि एंटि अनि सो प्रोटीन फुड अंटे एमी लेदु मांसकृतुलु ई मांसकृतुलु अनेवि एंदुलो एंदुलो उंटायि अंड मनकि अंदुबाटुलो उन्न चीप अंड बेस्ट प्रोटीन फुड गुरिंचि नेनु ई रोजु शेर चेस्तानु ఇది మీరు ఎక్కడో వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ డబ్బులు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు సో మనకి అన్ని షాపులలో అవైలబుల్ ఉంటాయి అండ్ కాస్ట్ పరంగా కూడా మనకి చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి అన్నమాట ప్రోటీన్ అనేది మనకి తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే ఆహార పదార్థాల గురించి ఈ రోజు తెలుసుకుందాం ఈ ప్రోటీన్ అనేది బేబీ డెవలప్మెంట్ కి చాలా బాగా యూస్ అవుతుంది సో మీరు ప్రెగ్నెన్సీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకు కూడా ఇది యూస్ అవుతుంది అన్నమాట ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ డైట్ చేసే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు సో అవే ప్రోటీన్ ఫుడ్ గురించి నేను ఈ రోజు షేర్ చేస్తున్నాను సో ఒక 10 రకాల ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్తాను సో ఒక్కొక్కటిగా దీంట్లో ఒక 5 రకాలైన మీరు తెచ్చుకొని వాడితే మాత్రం చాలా బాగుంటుంది బేబీ డెవలప్మెంట్ అనేది సో ట్రై చేయండి అండ్ నెంబర్ 1 ఫుడ్ ఐటమ్ వచ్చేసి తోపు ఈ తోపు అనేది మనకి ఏంటంటే ఇది తోపు అంటే ఏంటో అనేది మనకి కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థమవదు ఇది ఏం లేదు మనకి సోయా బీన్స్ పాలు ఉంటాయి కదా ఆ పాల నుంచి తయారు చేస్తూ ఉంటారు సో సేమ్ పన్నీర్ లాగానే ఉంటుంది ఇది కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది ఇది 770 రూపాయస్ కి 250 గ్రామ్స్ ఇలా వస్తూ ఉంటుంది సో ఇది మీకు వీక్లీ వన్స్ ఒకసారి తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట హెల్త్ పరంగా అండ్ బేబీకి కూడా చాలా మంచిది నెంబర్ 2 వచ్చేసి ఫిష్ ఈ ఫిష్ లో కూడా మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ చికెన్ ఈ ఫిష్ కూడా మీరు ట్రై చేయండి అండ్ నెంబర్ 3 వచ్చేసి పన్నీర్ ఈ పన్నీర్ లో కూడా హై రిచ్ ప్రోటీన్ ఉంటుందన్నమాట సో పన్నీర్ కూడా ఖచ్చితంగా మీ డైట్ లో భాగం చేసుకోండి అండ్ నెంబర్ 4 వచ్చేసి మనకి చికెన్ ఈ చికెన్ లో కూడా మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ నెంబర్ 5 వచ్చేసి పల్లీలు ఈ పల్లీలు కూడా చాలా మంచివి బేబీ గ్రోతింగ్ కి అయితే చాలా బాగా యూస్ అవుతాయి సో ఇందులో ప్రోటీన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి నెంబర్ 6 వచ్చేసి చికెన్ ఈ చికెన్ లో కూడా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో మీరు ట్రై చేయండి అండ్ నెంబర్ 7 వచ్చేసి మిల్క్ ఈ మిల్క్ అనేది మీరు ప్యాకెట్ పాలు కాకుండా మనకి క్రీమ్ ప్యాకెట్లలో కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ అని దొరుకుతూ ఉంటాయి సో ఇవి తీసుకొచ్చుకొని ట్రై చేయండి బర్రె పాలు దొరికితే మాత్రం అవి ట్రై చేయండి ఒక హాఫ్ లీటర్ వరకు మీరు మిల్క్ అయితే తీసుకోవాలి హాఫ్ లీటర్ లో మనకి ప్రోటీన్ అయితే మనకు కావాల్సినంత ప్రోటీన్ అనేది హాఫ్ లీటర్ లో లభిస్తూ ఉంటుందన్నమాట అండ్ నెంబర్ 7 వచ్చేసి బాదాం పిస్తా ఇవి ఉంటాయి కదా ఇవి నట్స్ ఈ నట్స్ లో కూడా మనకి ప్రోటీన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట అండ్ నట్స్ కూడా మీరు రోజు ఒక ఉప్పెడన్ని నట్స్ అయితే తీసుకోవాలి అండ్ నెంబర్ 9 వచ్చేసి మొలకలు ఈ మొలకలు కూడా చాలా బాగా ప్రోటీన్ అనేది హై రిచ్ ఉంటుంది మీరు ఏవి తీసుకోకపోయినా మొలకలు అయితే ఖచ్చితంగా తీసుకోండి అండ్ 10 వచ్చేసి మనకి ఎగ్స్ ఈ ఎగ్స్ లో అయితే ప్రోటీన్స్ అనేది హై ఉంటాయి సో నేను చెప్పిన ఈ 10 రకాల ఆహార పదార్థాల్లో మీరు 5 రకాల ఆహార పదార్థాలైనా డైలీ కాకపోయినా వీక్ లో ఒక్కటైనా యాడ్ అయ్యేలాగా చూసుకోండి వీటిని డే లో మాత్రం మీరు ఖచ్చితంగా మిల్క్ ఎగ్ ఇంకా ఆకుకూరలు ఉంటాయి ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు ఇవి మాత్రం ఖచ్చితంగా డే మొత్తంలో మీరు యూస్ చేసుకోవాలి అండ్ ఈ కర్డ్ కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉండండి పెరుగు కూడా మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో అన్ని వీటితో పాటు నెయ్యి కూడా యూస్ చేయండి మీరు పాలకు సంబంధించినవన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల కాల్షియం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట సో ప్రోటీన్ ఫుడ్స్ అయితే ఈ 10 రకాలు అన్నమాట మనకి అవైలబుల్ లో ఉండేవి చీప్ అండ్ బెస్ట్ అన్నమాట ఇవి ఈ 10 రకాల ఫుడ్ ఐటమ్స్ ని మీరు తీసుకొచ్చుకొని మీ డే లో భాగంగా చేసుకుంటే మీ బేబీ గ్రోతింగ్ అనేది బాగుంటుంది సో ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంటి అని అడుగుతున్నారనేసి ఈ రోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో మనకి కేజీకి 1 కేజీ బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది కావాలి సో అది నార్మల్ పీపుల్స్ కి ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం 1 కేజీ బరువుకి 1 కేజీ బరువుకి 2.5 గ్రామ్స్ వరకు ప్రోటీన్ అనేది కావాలి సో అందుకే మీరు గుర్తుంచుకోండి ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకుంటే మీరు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నా కానీ సెట్ అయిపోతుందన్నమాట బేబీ గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది సో ప్రోటీన్ ఐటమ్స్ గురించి అయితే నేను ఈరోజు క్లియర్గా చెప్పాను కదా సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను నేను వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకైతే స్పెషల్లీ థ్యాంక్ యూ అండ్ ప్రోటీన్ ఫుడ్ ఐటమ్స్ని అయితే మీరు అన్నీ రాసుకోండి కరెక్ట్గా రాసుకొని ఇందులో ఎంత ప్రోటీన్స్ ఉంటుంది అనేది కూడా నేను ఖచ్చితంగా ఒక పట్టిక రూపంలో మీకు షేర్ చేస్తాను సో ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకైతే స్పెషల్లీ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్ థ్యాంక్ యూ